ఎస్ దేవాలి ఇలాగ వెళ్తున్నారు, ఓ స్వీట్ తిని వెళ్తారా? వావ్ స్వీట్. కర్నూలు విమానాశ్రయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టీజీ వెంకటేష్ ప్రత్యేకంగా శాల్వా కప్పి స్వాగతం పలకడం వెనుక ఆంతర్యమేమిటో, వైసీపీ కండువా కప్పుకోవడానికి రెడీ అయ్యాడా? దీనిని బట్టి చూస్తే అదే సంకేతాలు కనిపిస్తున్నాయి. బీజేపీ నేత రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కర్నూలు విమానాశ్రయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి ప్రత్యేకంగా శాల్వా కప్పి బొకేతో స్వాగతం పలకడంతో జిల్లా ప్రజలు అవాక్కయ్యారు. పత్తికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి కుమారుడు వివాహ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక విమానంలో కర్నూలుకి వచ్చారు. ఈ సమయంలో టీజీ వెంకటేష్ అక్కడికి చేరుకొని జగన్కి స్వాగతం పలికి కండువాతో సన్మానించారు. ఇది చూసిన వైకాపా శ్రేణులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. జిల్లా ప్రజలు కూడా ఇది దేనికి సంకేతమని ఆలోచనలో పడ్డారు. టీజీ వెంకటేష్ గతంలో పలుమార్లు రాష్ట్రంలో ప్రస్తుతం 3 రాజధానుల ఏర్పాటులో నెలకొన్న పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుస్తానని చెప్పడం జరిగింది. మరి ఆ కోణంలో కలిశారా అనుకుందామనుకుంటే అది కాదేమో అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. కేంద్రంలోని బీజేపీకి రాష్ట్రంలోని వైసీపీ దగ్గర అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మొన్న వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనలో బీజేపీ నేతలు మరియు ప్రధాని నరేంద్ర మోడీ జగన్తో సన్నిహితంగా మెలిగిన తీరు వారి కలయికను స్పష్టం చేస్తుంది. త్వరలో కేంద్రంలో బీజేపీ కేబినెట్లో విస్తరణకు సిద్ధమవుతుండగా రాష్ట్రం నుండి వైసీపీ కోటాలో కొందరికి కేంద్ర కేబినెట్లో అవకాశం కల్పించాలని, అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవికి వైసీపీ తరఫున రాజ్యసభ సీటు ఇచ్చి కేంద్ర మంత్రి పదవితో పవన్ కళ్యాణ్కు చెక్ పెట్టాలని వైసీపీ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో టీజీ వెంకటేష్ కూడా కేంద్ర మంత్రి పదవి ఆశించి పావులు కదుపుతున్నట్లు సమాచారం. జగన్ను కలిసి ప్రసన్నం చేసుకుంటున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీలో కుదరకపోతే వైసీపీ కోటలైనా సరే కేంద్ర మంత్రి పదవి దక్కించుకోవాలని చూస్తున్నారని విశ్వసనీయ సమాచారం. దానికోసం వైసీపీ కండువా కప్పుకోవడానికి కూడా సిద్ధపడినట్లు సమాచారం. ఇదంతా ఆయన భవిష్యత్తు గురించి ఆలోచన అయితే, మరోపక్క కుమారుడు టీజీ భరత్ రాజకీయ భవిష్యత్తు కోసం కూడా వైసీపీ కండువా కప్పుకోవడానికి సిద్ధమవుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టీజీ భరత్ తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. 2019 ఎన్నికల ఓటమి తర్వాత టీజీ భరత్ రాజకీయ భవిష్యత్తు దిక్కుతోచని స్థితిలో ఉంది. స్వల్ప మెజార్టీతో ఓటమి చెంది తృటిలో ఎమ్మెల్యే అయ్యే అవకాశం చేజార్చుకొని మదనపదుతున్నట్లు తెలుస్తుంది. టీడీపీ కార్యక్రమాలకు హాజరవుతున్నప్పటికీ ఇక ఆ పార్టీలో ఉంటే భవిష్యత్తు లేదని గ్రహించి వైసీపీలో చేరేందుకు మార్గం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే తండ్రి టీజీ వెంకటేష్ కర్నూలు విమానాశ్రయంలో ముఖ్యమంత్రిని కలిసి స్వాగతం పలికి కండువాతో సన్మానించారని అనుకుంటున్నారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న టీజీ వైసీపీ కండువా కప్పుకుంటారా లేక జగన్ ఆశయంతో కేంద్ర మంత్రి పదవి దక్కించుకుంటారా? కుమారుడి భవిష్యత్తు కోసం ఏం చేస్తారు? మరి టీజీ వెంకటేష్ ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి.